పశ్చిమ గోదావరి జిల్లాలో ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారంలో రోజుకు అవినీతి ఆరోపణ వస్తోంది. పెనుగొండ మండలం రామన్నపాలెం గ్రామానికి చెందిన మహిళలు ఏలూరులోని కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల పట్టాలు చెల్లవని అధికారులు నాయకులు చెప్తున్నారని మహిళలు మండిపడ్డారు. ప్రస్తుతం ఇస్తున్న ఇళ్ల స్థలాల కోసం పట్టాకు 60,000 వసూలు చేశారని, తమ డబ్బులు తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అర్హులైన తమకు ఇంటి స్థలాలు ఇవ్వాలని మహిళలు డిమాండ్ చేశారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలి అనడంతో కలెక్టరేట్ కు వచ్చినట్లు మహిళలు చెప్పారు. 60,000 రూపాయలు కట్టాలని చెప్పి అన్నారండి. 60,000 రూపాయలు కట్టాలంటే 60,000 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలుగుతాం ఈ కరోనా టైంలో అని చెప్పి ప్రశ్నిస్తే, కొన్న మట్టి బంగారం కట్ట తాకట్లు పెట్టుకుని అమ్ముకుని తెచ్చుకుని కట్టాలి లేకపోతే తలం రాదన్నారు సార్. అలాగే మేము కూడా ఏం చేసామంటే మంగళసూత్రాలు చైన్ కట్ట మారువాడి కొట్టలో తాకట్లు పెట్టేసుకునండి 60,000 రూపాయలు తెచ్చి కట్టడం జరిగింది సార్. ఇప్పుడు కట్టేసిన తర్వాత కడితేనే ఇస్తానని చెప్పి అన్నారండి. ఇప్పుడు ఏమో జగన్ గారేమో ఊరికినిస్తానన్నారు. ఊరికినిస్తానన్న తలానికే 60,000 రూపాయలు కానించి ఇంకొకరి దగ్గర అయితే 80,000 కట్టించుకుంటున్నారండి. ఈ 60,000 కానించి 80,000 రూపాయలు కట్టించుకున్నారు. మాకు ఇప్పుడు న్యాయం ఏం జరగాలంటే మా డబ్బులు మాకు ఇప్పించి మా తలం మాకు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నామండి సార్. పట్టాలు ఇచ్చారండి మాకు 2019లోను. అయితే ఏమో ఇప్పుడు చల్లవు మీకు స్థలాలు రావు అనేసి అంటున్నారు. అదే మేము అడుగుతుంటేనేమో మీకు స్థలాలు కావాలంటే 60,000 కట్టండి లేకపోతే మీ స్థలాలు మీకు రావు, అయినా పట్టాలు మీకు చల్లవు కూడానే అనేసి అంటున్నారండి. మా స్థలాలు మాకు కావాలండి, అందుకే కలెక్టర్ గారి దగ్గరికి అడుగుదామని ఫిర్యాదు చేసుకుందామని వచ్చామండి ఇక్కడికి. అయినా 15 సంవత్సరాల క్రితం కొన్న భూమికి కూడా ఇప్పుడు 60,000 కట్టమంటున్నారండి. మరోవైపు జంగారెడ్డిగూడెం మండలం లక్కవారంలోని పొలంలో ఫ్లాట్లు చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులను రైతులు అడ్డుకున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. అంతవరకు ఫ్లాట్లు చేయడానికి వీలు లేదని కరాఖండిగా చెప్పడంతో అధికారులు వెనుతిరిగారు. ఇళ్ల స్థలాల కోసం లక్కవరంలో అధికారులు 2 ఎకరాల 40 సెంట్ల భూమిని సేకరించారు. అయితే పైసా పరిహారం ఇవ్వకుండా అధికారులు ఫ్లాట్లు చేయడానికి వచ్చారని రైతులు ఆరోపించారు. పొలంలో వేసిన పామాయిల్ కొబ్బరి తోటలను అధికారులు ధ్వంసం చేసి బలవంతంగా లాక్కొని ప్లాట్లు వేస్తున్నారని రైతులు మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన తమపై కొందరు నాయకులు అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని అన్నదాతలు ఆగ్రహించారు. లక్వరం గ్రామంలో ఉన్న మా 2 ఎకరాల 30 సెంట్ల స్థలాన్ని భూమి ఇళ్ల స్థలాల కోసం తీసుకున్నారు. దానికి సంబంధించి నష్టపరిహారం ఇప్పిస్తాము అని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు డిఆర్ఓ గారు చెప్పారు, కానీ ఇంతవరకు దానికి సంబంధించి నష్టపరిహారం కానీ ఏమి ఇవ్వలేదు. ఇవ్వకుండా ఈరోజు వచ్చి ముహూర్తం పెట్టాము, ఇళ్ల స్థలాలకి పట్టాలు పంపిణీ చేస్తాము, ఫోటోలు దిగుతాం అని చెప్పేసి వచ్చారు. ఈ భూమి తప్పించి మాకైతే ఏ ఇతరమైన ఆదాయం లేదైతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే 5-10,000 రూపాయలు సంపాదించుకుని పోతున్నాం. మేము పిల్లల్ని బతికించుకుంటున్నామండి. ఈ భూమి మీద వచ్చిన కౌలు డబ్బులతో పిల్లల్ని చదివించుకోవడం అవన్నీ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ భూమి తీసేసుకుంటే మాకు ఏ విధమైన ఆధారం లేదు, మేము బతకలేము. కాబట్టి దానికి తగిన న్యాయం చేయమని మేము ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని మిగతా వాళ్ళని కోరుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాం. దయచేసి మా వాదన గమనించి జగన్మోహన్ రెడ్డి గారు మాకు న్యాయం చేయండి. ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చింది, ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, ఇక్కడ రెవెన్యూ అధికారులు కూడా దీన్ని ఆమోదించారు. కానీ ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చి ఉగాదికి నాటికి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో ఆచండ నియోజకవర్గం రంగనాథరాజు గారు ఉన్న నియోజకవర్గంలో అవినీతి జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. పేదల దగ్గర నుంచి 60,000 నుంచి 80,000 రూపాయల వరకు ఇళ్ల స్థలాల కోసం డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఈరోజు కనబడుతుంది. అంటే ఈరోజు పేదల కోసం మేము వచ్చాము, పేదల ఓట్లతో గెలుస్తామనేసి చెబుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అదే పేదల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు పట్టాలు ఉన్నాయి, మాకు పట్టాలు ఇళ్ల స్థలాలు ఇచ్చారు కాబట్టి ఇళ్లలో మేమే ఉంటాము, ఈ స్థలాలు మాకు ఇవ్వండి అంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది, మా ప్రభుత్వం ఇచ్చింది కాదనేసి అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడటం చాలా దుర్మార్గం.